భైంసాలో జరిగిన మతపరమైన హింసాత్మక ఘటనలు ఖండిస్తున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత 3-4 దశాబ్దాలుగా భైంసాలో ఇలాంటి వాతావరణం నెలకొని ఉందని, ఓ వర్గం వారు మరో వర్గంపై తరచుగా దాడులు చేస్తున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు. ఇటీవల ఓసారి దాడి జరిగ్గా కొద్ది వ్యవధిలోనే మళ్లీ దాడి జరగడం చూస్తుంటే మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు, సామాన్య ప్రజలు హింసించేందుకు కొన్ని విద్రోహ శక్తులు కుట్ర పన్నినట్టు అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ బైన్సాలో జరిగినటువంటి మతపరమైనటువంటి ఘర్షణలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గత అనేక రోజులుగా మరి 30-40 సంవత్సరాలుగా వరుసగా బైన్సాలో ఘర్షణ జరగడము, ఒక వర్గం వారిపైన మరొకరు దాడి చేయడము, ఇది ఏమాత్రం మంచిది కాదు. ఇటువలనే దాడులు జరగడము, మళ్లీ 3 రోజుల క్రితం జరగడము, వరుసగా దీని వెనుక మరి కొన్ని విద్రోహ శక్తులు స్పష్టంగా మత సామరస్యాన్ని దెబ్బతీయడం కోసం, అక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలను హింసించడం కోసం చేస్తున్నటువంటి కుట్రగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ విషయంపైన నేను డీజీపీ గారితో 2 సార్లు మాట్లాడాను. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని, భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థను పటిష్టం చేయాలని, శాశ్వత ప్రాతిపదికన మరి మత కలహాలు జరగకుండా, దాడులు జరగకుండా, ఘర్షణలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నేను డీజీపీ గారిని కోరాను. ఈ విషయంపైన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి కోటుగా విషయాలన్నీ చెప్పాను. ఇప్పటికే రాష్ట భారతీయ జనతా పార్టీ తరఫున ఈ విషయంపైన చర్చిస్తా ఉన్నారు. రాష్ట ప్రభుత్వం కూడా, ఇది రాష్ట ప్రభుత్వ పరిధిలోని అంశం, శాంతి భద్రతలు కాబట్టి రాష్ట ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంఘటనలు కాకుండా ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి శాశ్వత ప్రాతిపదికన అక్కడ మత సామరస్యాన్ని రక్షణ కల్పించే విషయంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.